దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. ఇవాళ పొద్దున అమ్మాయి చనిపోయింది కదా, దీక్షిత 8 ఏళ్ల అమ్మాయి. సో ఈ రోడ్డు గుంటల రోడ్ల వల్లనే చనిపోయింది అని మనకు తెలిసిందే. సో ఇక్కడే బాచ్పల్లి రోడ్లో ఉన్నాను. ఎంత భయంకరంగా ఉన్నాయంటే రోడ్లు మనం చూడొచ్చు, టోటల్గా ఎంత స్లోగా వస్తుంది ట్రాఫిక్ మనం గమనించవచ్చు. చాలామంది ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఆగి చూసి వెళ్తున్నారు, అసలు ఏమైంది ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. ఒక మేడం ఉన్నారు, మాట్లాడదాం, ఇక్కడే ఉంటారట. ఒకసారి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనం షూట్ చేస్తూ ఉంటే వచ్చి ఏంటమ్మా అని అడిగినప్పుడు తను ఎట్లా రియాక్ట్ అవుతుందో ఒకసారి విందాం. మేడం, మీకు తెలుసా మార్నింగ్ ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అన్న విషయం తెలుసా మీకు? ఒక చిన్న పాప చనిపోయింది. విన్నాను నేను మార్నింగ్. అది కాదండి, ఇవి రోడ్లు అంటారా లేకపోతే నరకానికి దారులు అంటారా? ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఈ రోడ్డు శాఖ మంత్రులు ఏం చేస్తున్నారు? ఈ రోడ్డు కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు? ఇవి రోడ్లు అనైతే ఎవరు అనరండి. ఎందుకనంటే ఇవి నరకానికి దారులే. ప్రాణహాని ఈ రోడ్లలో చాలా ఉంది. ఈ కొంచెం ముందుకెళ్తే అలా లెఫ్ట్ సైడ్లో ఇందిరమ్మ కాలనీ అని ఒక కాలనీ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇళ్ళు ఏంటి, అపార్ట్మెంట్స్ ఏంటి, స్కూళ్ళు ఏంటి, పెద్ద పెద్ద స్కూళ్ళు ఉన్నాయి. ఏ ఆ స్కూళ్ళు ఉన్న రోడ్డు అయితే ఎంత అంటే అంత భయంకరంగా ఉంటుంది. ఒక లైట్, ఒక రోడ్లు వీధి లైట్లు లేవు, ఒక రోడ్లు సరిగ్గా లేవు, ఒక మంచినీళ్ళు లేవు, ఏమీ రావు. కోర్టుల ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం వచ్చి డబ్బులు ఇచ్చి మనుషులను తీసుకెళ్తారు. ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక బాటిల్ ఇస్తే సరిపోతుంది వాళ్ళకి. ఆ పిచ్చి చెందగా పిచ్చి మనం మంద కదా, వాళ్ళందరూ గొర్రెల మంద అంటారు చూడండి, అటువంటి గొర్రెల మంద మాత్రమే అక్కడ ఉన్నారు. కానీ ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు. అదేంటంటే మేం చేస్తాం మేం చేస్తామని ఆ కాలనీ మొత్తం కలిపి పైరవీలు చేస్తున్నారు. కానీ రోడ్డు వేపించడం కానీ, ఇంకోటి ఏంటంటే వాటర్ స్పెషాలిటీస్ చూపించడం కానీ, వీధి లైట్లు చేయించడం కానీ ఏమీ లేవు. నైట్ డ్యూటీలు చేసి వెళ్తూ ఉంటారు లేడీస్. ఏదైనా అనగా జరగరానేది జరిగితే ఎవరు బాధ్యులు? ఎందుకని ఈ గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యంగా ఉంటుంది? మెయిన్ ఈ ఏరియా ఎమ్మెల్యే ఎవరు? ఈ ఏరియా ఎంపీ ఎవరు? ఈ ఏరియాకి రోడ్డు కాంట్రాక్టర్ ఎవరు? ఇదంతా కావాలి. ఏ వీళ్ళు మనుషులు కారా? బ్రతికే వాళ్ళందరూ మనుషులు కారా? ఓట్లు వేయించుకోవడానికి వస్తే, ఎలక్షన్స్ వస్తేనే ఓటు కోసమే మనిషి గుర్తుకొస్తారా మీకు? లేకపోతే మీకు మనుషులు గుర్తుకు రారా? ఏమండి, ఈ రోడ్డు శాఖ మంత్రి గారు మిమ్మల్ని అడిగేది, ఒక్కసారి వచ్చి ఈ రోడ్లలో తిరగండి, తెలుస్తుంది మీకు. వెహికల్ మీద, టూ వీలర్ మీద, ఫోర్ వీలర్ మీద తిరగండి, తెలుస్తుంది. నడుము ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో తెలుస్తుంది, కాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయో తెలుస్తుంది. ఏమండి, మనుషులు కారా అండి? ఇక్కడ వీళ్ళందరూ ఉండేవాళ్ళందరూ ఎందుకండి ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇందిరమ్మ ఇళ్ళులని ఇచ్చారు, కొన్ని వందల మంది ఉంటున్నారు అక్కడ, సొంతంగానో రెంటులకో ఎలాగోలా ఉంటున్నారు. కానీ అవి రోడ్లు అయితే కాదండి, నరకానికి దారులు. చచ్చిపోతే ఎక్కడో ఉంటుందంట నరకం? లేదండి, ఇక్కడే మన లోకంలోనే మనం తిరుగుతున్నా మన రోడ్లే నరకానికి దారులు వేస్తున్నాయి. ఇది నేను చెప్పేది. దయచేసి మీకు విన్నవించుకుంటున్నానండి, కొంచెం రోడ్లు పట్టించుకోండి, రోడ్లు పట్టించుకొని రోడ్లు వేయించండి. రోడ్లు వేయించిన తర్వాత ఎలక్షన్లలో ఓట్లు వేయండి అని రండి. లేకపోతే నేను చెబుతున్నాను, నేనుండగా వస్తే మాత్రం ఈ ఏరియాలో తప్పక పరిగెత్తించుకో. ఇది నేను చేసే పని. రోడ్లు అంటారండి ఇవి? ఒకసారి రెండు తెలిసింది, రోడ్లు బాగలేదు. ప్రగతి నగర్కి సంబంధించి బాచ్పల్లి వరకు రోడ్డు బాగలేదు. అందులో మళ్ళీ గుంతలు, వర్షం పడితే మళ్ళీ ఎక్కడ గుంతలు ఉండో తెలుస్తలేదు. మళ్ళీ అందులో 2 వెహికల్స్ కానీ, 3 వెహికల్స్ కానీ ఎందులో ఏడంగా తెలుస్తలేదు. వాటర్ గుంతలు జామ్ అయిపోతున్నాయి, దానివల్ల ఇబ్బంది అవుతుంది పబ్లిక్కు. దానివల్ల చాలా మిస్టేక్లు అవుతున్నాయి. స్పష్టంగా చూడండి ఎంత పెద్ద గుంటలున్నాయి. అండ్ అప్ అండ్ డౌన్స్, మొన్న వర్షానికి మట్టి కొట్టుకొచ్చి టోటల్గా ఇట్లా మట్టి పేరుకుపోయి కంప్లీట్గా ఎట్లా అంటే అప్ అండ్ డౌన్ అనమాట. దీని మీద వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే స్కిడ్ అయి పడిపోవాల్సిందే, లేదంటే ఆ గుంతలల్లో ఏమీ కనబడక ఒకవేళ మళ్ళీ వర్షం పడితే మాత్రం ఈ గుంత కూడా ఎక్కడ ఉందో తెలియక మాత్రం చాలామంది అంటే చాలామంది పడిపోతున్నారట, యాక్సిడెంట్స్ అవుతున్నాయట. ఇప్పుడు ఈరోజు ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్లో కూడా పాప చనిపోయింది, కానీ ఆ ఫాదర్ ఎవరైతే పడిపోయారో రోడ్డుకి ఇటువైపుగా, ఆ ఫాదర్ కూడా కంప్లీట్లీ ఇంజూర్డ్ అయిపోయాడు, ఆయనకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది అని కూడా చెప్తున్నారు. పాప చనిపోయిన ఇన్సిడెంట్ తర్వాత చాలామంది ఈ రోడ్ల పరిస్థితి ఏంటండి ఇంత దారుణంగా ఉంది అని చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఒకసారి మాట్లాడదాం అన్న, ఈడ రోడ్లు ఎందుకు ఇట్లా ఇంత దారుణంగా ఎందుకు ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి? ఇది చాలా రోజుల నుంచి ఉంది మేడం. ఇలా చాలామంది ఇట్లా కార్లు అయితే ఇలా ఇష్టం వచ్చినట్టు వెళ్తుంటారు. అసలు స్కూల్ వెళ్తున్న పాపలు కూడా రోడ్డు దాటుంటే కూడా అసలు పట్టించుకోరు మేడం. చాలా భయంకరం. మార్నింగ్ అయితే జరిగిన ఇన్సిడెంట్ అయితే
చాలా ఘోరం అసలు వాళ్ళ